ABN Devotional YouTube channel subscribe chesi notifications kosam bell button nokkandi. ధర్మే ప్రతిష్ఠితం జగత్తు అంటారు. లోకమంతా కూడా ధర్మం మీద ఆధారపడి ఉంది. ఆ ధర్మం అమ్మవారి మీద ఆధారపడి ఉంది. అంటే ఆ ధర్మాన్ని లోకంలో ప్రవర్తింపచేస్తున్నది భగవచ్ఛక్తి. అందుకే ఖచ్చితంగా అధర్మాత్ముడికి ఇవాళ కాకపోతే రేపైనా శిక్ష పడుతుంది. ధర్మాత్ముడికి కొంచెం ఆలస్యం కావచ్చు కానీ రక్షణ దొరుకుతుంది. ధర్మాత్ములకి రక్షణ ఎందుకు దొరకదు అంటే మహాతత్వవేత్తలు తమ గ్రంథాల్లో చెబుతారు. ఈ సమస్తం పట్ల భావపరంగా మరణించగలిగితే ఆ రక్షణ వెంటనే మొదలవుతుందంటారు. ఈ జరిగిన విషయాల పట్ల మరణించాలి. మరణం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి దేహం రాలిపోవడం, రెండు ఆలోచన ఆగిపోవడం, అది కూడా మరణమే. అలా మరణించాలి. ఆలోచన ఆగిపోవాలి, ఆపద్దు. ఆగిపోవాలి, చాలా తేడా ఉంది రెండు మధ్యలో. ఆగిపోవాలి, ఆపద్దు, అదే ఆగిపోవాలి. వైరాగ్యంతో ఆగిపోతుంది. నాకు అక్కర్లేదనుకుంటే ఆగిపోతుంది. అక్కర్లేదనుకో. మనం ధర్మాత్ములమైన వాళ్ళం కూడా వాటిని పట్టుకుని వేలాడుతూ ఉంటాం. ఇంత ధర్మంగా ఉన్నాం, మనకి ఏం జరిగింది అంటే ఏదో అంటే ఏదో జరగాలని ధర్మంగా ఉన్నాం అన్నమాట. ఈ ఆకాంక్షాపరత్వం ఉన్నంత వరకు మనిషికి దుఃఖం తప్పదు. అంటే ఏదో జరగడం కోసం ధర్మంగా ఉన్నావా? ఏదో రావాలి, ఏదో లాభం, ఏదో పేరు, ఏదో కీర్తి, ఏదో డబ్బు, అంతా ఏదో గుర్తింపు, ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్. అధర్మాత్ముడిని, అక్రమంగా సంపాదించిన వాడిని ఎందుకంత సంపాదించామని లోపేకారిగా అడగండి. ఎవరికి చెప్పను, ఊరికే నాకు చెప్పని అడగండి. ఏ సంపాదించకపోతే విలువ ఎక్కడ ఉంది అంటే వాడిది ఐడెంటిటీ క్రైసిసే, గుర్తింపే. మరి గుర్తింపు కాంక్షతోనే వాడు అక్రమంగా సంపాదించాడు. గుర్తింపు కాంక్ష కోసమే మనం ధర్మంగా ఉంటే ధర్మాధర్మాల పక్కనైతే ఇద్దరు జబ్బు ఒకటే కదా. ఒకటే మందు ఇచ్చు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తే సరిపోతుంది ఇద్దరికి. గుర్తింపు కోసమే వాడు అక్రమంగా సంపాదించాడు. లోకంలో గుర్తింపు, ఏదో గొప్ప పనులు ఏవో చేయాలి, దానికి డబ్బు కావాలి. మనకి డబ్బు ఉంది ఇప్పటికే, లేదా మన ధర్మం ద్వారా ఆ పనులు ఏవో చేసాం. మనము గుర్తింపు కోసమే ఏడిచాం. అధర్మాత్ముడు ధర్మాత్ముడు ఇద్దరు గుర్తింపు కోసమే ఏడుస్తున్నప్పుడు ఇద్దరు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడవలసిన వాళ్ళే కదా. ఇంకా మళ్ళీ చర్చ ఎందుకు దానికి? ధర్మం అధర్మం ఉంటుంది అనవసరం. ఇద్దరికి కావాల్సింది గుర్తింపు. అంచేత మనం వదిలేయవలసింది గుర్తింపు కాంక్షనే. అది ఎవరికీ నచ్చదు. అయినా మరి అదే నిజమే అన్నమాట. ఈ గుర్తింపు కారణంగానే మనం తాపత్రయపడుతూ ఉంటాం. అంటే కాస్త ఆగితే ధర్మాత్ముడికి రక్షణ, అధర్మాత్ముడికి శిక్షణ పడకుండా ప్రకృతి తన ధర్మం తాను నెరవేరుస్తుంది. ఒక మొక్క ఆకు అనవసరంగా గిలినా ఆ మొక్క ఊరుకోదు, మన మీద కక్ష తీర్చుకుంటుంది. మళ్ళీ ప్రతి జవాబు కక్ష అంటే జవాబు చెబుతుంది. ఇంకోప్పుడు చెబుతుంది, ఇంకో రకంగా చెబుతుంది. ఆవేళ మనం ఏదో సరదా గిల్లేయచ్చు. మొత్తం ప్రకృతికి మీద చేసినటువంటి అత్యాచారాలన్నీ ఈవేళ కరోనా రూపంలో ఎలా పీడిస్తున్నాయో తెలుస్తున్నాయి. ప్రకృతిలో అత్యాచారం చేశాడు ఈ మనిషి, తక్కువవాడా? అది ఈవేళ మొత్తం పగ తీర్చుకుంటుంది ఒక రకంగా చెప్పాలి. ప్రతిస్పందన, దాని ప్రతిస్పందనే పగ, అంతకంటే ఉంది. నువ్వు నోరు మూసుకోరా అబ్బాయి, నేను తిరుగుతాను దేశం అంతా అని చెబుతాను. ఇప్పుడు చచ్చినట్టు ఏం చేయలేక చివరికి దాంతో సహజీవనానికి సిద్ధపడ్డాం మనం. ఇదివరకే అలా సహజీవనానికి సిద్ధపడి ప్రకృతిని పీడించకుండా ఉంటే, అంత జీవహింస చేయకుండా ఉంటే, అన్ని జీవరాశులను అనవసరంగా చంపకుండా ఉంటే, ప్రకృతిని అంత దుర్వినియోగం చేయకుండా ఉంటే, భూమిని చాలా భాగం ఖాళీగా అట్టిపెట్టి మన ఇళ్ల సంఖ్య బాగా తగ్గించుకుని ఉంటే, ఇళ్ల కోసం వసతుల కోసం భూమిని వాడేసుకోకుండా ఉంటే, నీటిని కూడా తక్కువగా వాడుకుని ఉంటే, గాలిని కలుషితం చేయకుండా ఉంటే, సూర్యకాంతిని కలుషితం చేయకుండా ఉంటే, పంచభూత స్వరూపమే కాదు అష్టమూర్తి స్వరూపమైనటువంటి శివుణ్ణి అమ్మవారిని మనం ప్రకృతి రూపంలో ప్రేమించి ఉంటే, గౌరవించి ఉంటే ఈ రోగం వచ్చేదండి. లలితా సహస్రాన్ని మనం చెప్పుకోవలసింది ఎలాగ? నామానుకో మహిమ చెప్పి చదువుతూ కూర్చోమండం కాదు ఇక్కడ. ప్రకృతిని ప్రేమించిన వాడు ఎందుకంటే ఈ సహస్రనామాలు చదవడం పని లేక మనం ప్రకృతికి హానికరమైనవే అన్నీ చేస్తూ మళ్ళీ ఊరికే చదివామంటే దేనికి చదవడం? ఆ మార్పు వచ్చే వరకు బాగుపడుతున్నాం. ఎన్ని చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. ధర్మం అధర్మం రెండు ఒకటే, ఇద్దరికి కావాల్సింది ఒకటే. అంటే ధర్మే ప్రతిష్ఠితం జగత్తు. లోకమంతా ధర్మం మీద ఆధారపడింది, లోకమంతా సత్యం మీద ఆధారపడింది. ఆ సత్యానికి ధర్మానికి మన జీవితంలో విలువ లేనప్పుడు మనం ఆధ్యాత్మికవాదులం భక్తులం అని ఎలా చెప్పుకుంటామండి? అలా ఆధారపడింది కాబట్టి ధర్మరాజు ఎంత కష్టం వచ్చినా, అది కూడా అరణ్యవాసం చేస్తుంటే వచ్చినా, భయంకరమైన యుద్ధం ముందున్నా, అజ్ఞాతవాసం ముందున్నా ధర్మం తప్పలేదండి. నలుగురు తమ్ముళ్ళని యక్షుడు మింగేసి కొంగ రూపంలో ప్రశ్నలకు జవాబులు చెబితే 123 ప్రశ్నలు వేసి జవాబులు చెప్పినందుకు ఈ నలుగురిలో ఎవరినో ఒక్కడిని బతికిస్తానయ్యా అంటే వెంటనే కోరాడే ఒక కారు చిల్లర. ఇన్ని ప్రశ్నలు కష్టపడి చెప్పాను ఒక్కడేనండి, నలుగురిని బతికించమని అడగలేదు. వారి చెరువు, వారి రాజ్యం. నా తమ్ముళ్ళు అనవసరంగా ఆయన ఆజ్ఞ ధిక్కరించి ఇక్కడ తప్పు చేశారు, అదే తప్పు నేను చేస్తే ఎలాగా అని విజ్ఞతతో వ్యవహరించి యక్షుని అనుగ్రహాన్ని సంపాదించి కనీసం ఒక్క తమ్ముడినైనా బతికించుకోగలిగిన స్థితిని సంపాదించుకున్నాడు ధర్మరాజు కాబట్టి ధర్మరాజు. ABN డివోషనల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.